మున్సిపాలిటీలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటూ వచ్చిన మాస్టర్ ప్లాన్ పనులను ఈ కౌన్సిల్ హయాంలో పూర్తి చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు వైసీపీ యువ నాయకులు పాతకోట బంగారు మునిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరుకు సంబంధించి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను తయారు చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా కొత్త ఇంటి ప్లాన్ అనుమతి పొందలేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పాత మాస్టర్ ప్లాన్లో మిట్టమడిలోని కొంత ప్రాంతాన్ని ప్లేగ్రౌండ్గా పేర్కొన్నారని, దీనివల్ల వరలక్ష్మి అపార్ట్మెంట్ పైభాగంలోను అలాగే కుర్రపాడు రోడ్డులోని గోకుల్ నగర్లో కొంత భాగం ఇండస్ట్రియల్ ఏరియా అని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్లో ఆ ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్పు చేశామన్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు ఇకపై ప్లాన్ పొందేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే మాస్టర్ ప్లాన్లో ప్రొద్దుటూరు శివారు ప్రాంతాలను దీని పరిధిలోకి తెచ్చామన్నారు. ఇకపై ఎవరైనా ఏదేని అనుమతులు పొందాలంటే కొత్త మాస్టర్ ప్లాన్ను అనుసరించే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తక్షణం ఈ కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చిందని బంగారెడ్డి వివరించారు. నిన్నటి దినమున మాస్టర్ ప్లాన్కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయింది. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలో రెండు మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి. ఆ రెండు మూడు నాలుగు ఇష్యూస్లలో 30వ వార్డుకు సంబంధించి వరలక్ష్మి అపార్ట్మెంట్ దాటిన తర్వాత అక్కడ 82లో 83లో మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు ఒక ప్లేగ్రౌండ్కి అనేది ఆ ఏరియాని అంతా చూపించినారు. అప్పటా నుంచి అక్కడ ఎవరు మాస్టర్ ప్లాన్లో అది చూపించినారు కాబట్టి ఏ ఇంటి ఓనర్ పోయినా ప్లాన్ అప్రూవల్ కాదు, ప్లాన్ అప్రూవల్ లేకపోతే బ్యాంకులు లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మా చైర్మన్, మేమందరం చొరవ తీసుకొని ఈ మాస్టర్ ప్లాన్ను త్వరగతిగా పూర్తి చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినాం. అక్కడ ఎక్కడైతే వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర ఈరోజు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ అప్రూవల్ ఇస్తాం, నో ప్రాబ్లం. ఎవరైనా సరే ఇప్పుడు వరలక్ష్మి అపార్ట్మెంట్ ఏరియాలో ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. అట్నే ఇంటి పన్ను వేయాలన్నా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఇవ్వాలనే సమస్యలు ఉన్నాయి. ఇదంతా పోయి ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ రావడం వలన ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినాము. ఎవరైనా ప్లాన్ అప్రూవల్ కావాలంటే సంప్రదించి మా ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ వస్తుంది, లోన్లు వస్తాయి, అన్ని ప్రాబ్లం లేదు. అట్నే ఈ కొరపాటు రోడ్లోని అదేది గోకుల్ నగర్లో కూడా చాలా ఇండ్లు ఉన్నాయి. అది ఇండస్ట్రీ ఏరియాలోనే, అది ఆ ఇండస్ట్రీ ఏరియా నుంచి ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్గా మార్చినాం. అంటే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని కలిసినారు, కలిసి మాకు ఇండస్ట్రీ ఏరియా ఉంది, దీన్ని తీసేసి మాకు రెసిడెన్షియల్ జోన్గా చేయండి అని అడిగినారు. దాని ప్రకారమే ఎమ్మెల్యే గారు ముందు చూచి దాని ప్రకారం అక్కడ రెసిడెన్షియల్ జోన్ చేసినాం. అక్కడ ఉండే ప్రజలకు కూడా తెలుసు, అక్కడ చాలా బాగా తెలుసు, ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఆ విధంగా ఉన్నది కాబట్టి అక్కడ ఉండే ప్రజలకు ఎవరు పెట్టినా కూడా అప్రూవల్ రాకోకుండా ఉన్నది ప్లాన్ అప్రూవల్. ఇప్పుడు ఎవరైనా అప్లై చేయొచ్చు, ప్లాన్ అప్రూవల్ మంజూరవుతుంది. అట్నే గాంధీ రోడ్డు 100 అడుగులు మాస్టర్ ప్లాన్లో చూపించినాం. ఇది జమ్మలమడుగు రోడ్డు, టీబీ రోడ్డు, అది 100 అడుగులు చూపించినాం. నంగనూరు పల్లె మీద ఒక బైపాస్ రింగ్ రోడ్డుకు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు ఒక రింగ్ రోడ్డు చూపించినాం. ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి. ఏ రోజైనా ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఇవన్నీ జరుగుతాయనేది మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, మేము అందరం, కమిషనర్ గారు అందరం కలిసి దీన్ని చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.